ఇన్ని కన్సర్ట్స్ చేస్తున్నారు కదా, ఇన్ని సాంగ్స్, కన్సర్ట్స్, లైఫ్ ఎలా ఉంది? బిజీ బిజీగా ఉంది. బిజీ బిజీగా ఉంది. సో మీకు కన్సర్ట్స్ కంఫర్ట్గా ఉన్నాయా, లేదంటే రికార్డింగ్ కంఫర్ట్గా ఉందా? ఇక్కను అన్నట్టుంది. సో రెండు ఈక్వల్, నాకు రెండు ఇష్టం, రికార్డింగ్స్ ఇష్టం, కాన్సర్ట్స్ కూడా ఇష్టం. ఎక్కువ రికార్డింగ్స్ కంటే నేను ఈవెంట్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నా ప్రజెంట్ అయితే. రీజన్ అంటే అక్కడి నుంచి నాకు వచ్చిన లవ్ ఈ రికార్డింగ్స్లో అంతా రాలే. సో ఈవెంట్స్లో నేను స్టార్ట్ అయ్యి దగ్గర 8-9 ఇయర్స్ అవుతుంది. ఆ 8-9 ఇయర్స్లో అంత స్ట్రగుల్తో ఒక మంచి, ఏమంటారు, ఒక పీపుల్, అంటే పబ్లిక్ ఒక ఆదరణ పొందిన అక్కడ. సో అందుకే నేను ఈవెంట్స్లోనే ఓకే ఐఎమ్ హ్యాపీ ఇక్కడే అన్నట్టు అనిపించి అక్కడే ఉన్నా. సూపర్. సో 2015లో ఎజమ్ అని ఒక సినిమా వచ్చింది. 2016-15 ఆ టైంలో అప్రాక్స్ ఒక 8 ఇయర్స్ అవుతుంది. అందులో పోడాడే పోడా పోడా ఆ సాంగ్ ఉంటది కదా, అది మీరే పాడారు కదా? నేను, స్ఫూర్తి, రామ్ కి అన్న కలిసి పాడారు. సో అసలు అది మీరు పాడినట్టు ఎవరికి తెలియదు బయట, మీకు ఎప్పుడు, మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఆ విషయం? చాలాసార్లు చూసిన, చాలా టీవీ షోస్లో అది వచ్చేది. అంటే మా ఫ్యామిలీకి తప్ప ఎవరు గూగుల్ ఓపెన్ చేసేది, ఎవరు కొట్టిరు, ఎవరు పాడిరు, నార్మల్గా ఎవరు పాట వింటారు తప్ప ఎవరు పాడిరు అనేది ఇది వరకు చూడకపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు మన మోడీ గారి సాంగ్స్, కాకరకాయ తీయ ఉంటుంది, చేదు ఉంటుంది, బట్ అలాంటి వాళ్ళని ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు నేమ్స్ చూస్తున్నారు ఎవరు పాడిరు అని. అప్పట్ చూడకపోయేది, అప్పుడు ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు నేను ఆ పాట పాడినని. సో ఆ పాట పాడారని మీకు ఎవరికి తెలియకపోయినా ఇప్పుడు మీకంటూ సపరేట్ బేస్ క్రియేట్ చేసుకున్నారు ఆడియన్స్ లో. అసలు మీరు వెళ్ళి ఒక సాంగ్ మైక్ పట్టుకుంటే కింద నుంచి ఎగురుతుంటారు ఆడియన్స్, ఒక యాంకర్గా, ఒక సింగర్గా, అప్పుడప్పుడు యాక్టర్గా, ఎలా ఉంది? యాక్టర్గా కాదు బ్రో, ఓన్లీ రీల్స్ వరకే కొంచెం చిన్న చిన్న యాక్టింగ్ చేస్తా. మిక్చర్ పొట్లం అనే మూవీలో కూడా నేను ఒక జర్నలిస్ట్గా యాక్టింగ్ చేసిన, అదే లాస్ట్. నాకు బేసిక్గా అన్నిట్లా, అంటే ఇది ట్రై చేయాలి, ఇది ట్రై చేయాలి, డబ్బింగ్ ట్రై చేయాలి, సింగింగ్ ట్రై చేయాలి, యాక్టింగ్, ఇలా ఉండేది. కొన్ని రోజులు బ్యూటీషియన్గా కూడా నేను చేసిన బిఫోర్ వెన్ ఐ వాజ్ ఇన్ 12th స్టాండర్డ్. అప్పుడు సూపర్. అంటే ఇప్పుడు మనం ఏ వర్క్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే మనీ కోసం చేస్తాం. సో మీరు మనీ కోసం చేస్తున్నారా, ప్యాషన్ తో చేస్తున్నారా? ముందు ప్యాషన్ తో చేసిన, ఇప్పుడు పైసలకే చేస్తున్నా. పైసలకే చేస్తున్నా. సో బాగానే సంపాదిస్తున్నట్టు ఉన్నారు, అదంతా పక్కన పెడదాం. మీకు 8 ఇయర్స్ నుంచి ఒక లవ్ స్టోరీ ఉంది కదా? అవును. సో ఏంటి దాని పరిస్థితి? లవ్ స్టోరీ కాదు, ఇప్పుడు పెళ్లి అయిపోయింది నాకు. అంటే ఆ స్టోరీకి న్యాయం జరిగిందా? అవును, న్యాయం జరిగింది. మాకు చెప్పండి అసలు ఎలా న్యాయం జరిగిందో. యాక్చువల్లీ నేను, మా హస్బెండ్ ఇద్దరం సేమ్ ఫీల్డ్, ఆయన ఆర్గనైజర్, నేను సింగర్ని. నేను ఆయన ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని. అట్లా మా ఇంట్లోళ్ళు ఆయనని అడగడం జరిగింది, మా అమ్మాయి ఓకేనా, ఇట్లా పబ్లిక్ చూస్తే బాగుండదని. నాకు ఇష్టమే, అమ్మాయికి నేను ఇంకా చెప్పలేదు అని మా ఆయన అన్నాడంట. మా డాడీ వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పిన, లైఫ్లో నేను ఇంకా సెటిల్ కాలే, నేను ఎప్పుడైతే సెటిల్ అవుతానో అప్పుడు పెళ్ళి అనే మ్యాటర్ నా దగ్గర తీసుకురండి, మీరు ఒవ్వళ్ళు ఇచ్చినా నేను పెళ్ళి చేసుకుంటా, కానీ నేను సెటిల్ అవుతా ఫస్ట్, నా లైఫ్లో నా కాలం మీద, అంటే ఇప్పుడు కూడా నేను నా కాలం మీద నిలబడ్డా, కానీ ఫ్యూచర్లో ఎవరు లేకపోయినా, ఎవరు అండగా లేకపోయినా, ఈవెన్ పేరెంట్స్ కూడా మనకి సాత్ లేకపోయినప్పుడు కూడా ఓకే నేను నా బతుకు నేను బతకగలుగుతా అనేటట్టు నేను రావాలి, అప్పుడే నేను పెళ్ళి అనేది చేసుకుంటా. ఇంకొకటి, మా ఫ్యామిలీని కూడా సెటిల్ అయినాకనే చేసుకుంటా అని చెప్పడం జరిగింది మా అబ్బాయికి, అంటే మా ఆయనకి. సో ఆయన కూడా అగ్రీ చేసి ఇన్ని ఇయర్స్ మేము ఇట్లా రిలేషన్లో ఉండి ఫైనల్గా ఫ్యామిలీ అందరూ ఎప్పుడో యాక్సెప్టెడ్ అయిపోయినారు, కానీ మేమిద్దరం టైం తీసుకున్నాం లైఫ్ సెటిల్మెంట్ కోసం. సెటిల్ అయినాం, పెళ్ళి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం, బాయ్ బెస్టీ. సరే, చాలా మందికి లవ్ సక్సెస్ కాదు. అవును. మీ దృష్టిలో బాయ్ బెస్టీ బెస్టా, లవర్ బెస్టా? బాయ్ బెస్టీ. ఎందుకు? బాయ్ బెస్టీతో ఉన్న కంఫర్ట్స్ మనకు లవర్తో ఉండదు. ఉండదు. రీజన్? రీజన్ ఏంటంటే వెరీ పొసెసివ్ ఉంటారు కదా, నా గర్ల్ ఫ్రెండ్ నాకే, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు లేట్ అయింది, సో ఇలాంటివన్నీ లవర్స్ అంటారు. బాయ్ బెస్ట్ ఎందుకు అంటారు? నువ్వు ఏడునో, నేను వస్తా, పిక్ చేసుకోవాలి, చెప్పు, అయిపోయిందా, నీ పని అయిపోయిందా, వస్తున్నా,
ఇంటికి క్షేమంగా ఒక ఒక అందరు అనట్లేదు, కొందరు బాయ్ బెస్టీ అని వేరే చేస్తారేమో, కానీ మా బాయ్ బెస్టీస్ అయితే చాలా చాలా వెరీ ప్యూర్ ప్యూర్ సోల్స్ వాళ్ళు. అట్లా బాయ్ బెస్టీకే నేను అంటే బాయ్ బెస్టీని చేసుకున్నారంటే అది మా ఇంట్లో అగ్రీ అయి చేసిన పెళ్ళి. అది నేను పోయి నేను ప్రేమిస్తున్నా నువ్వు చేసి నేనే పెళ్ళి చేసుకుంటా లేకపోతే నేను వెళ్ళిపోతా ఇట్లాంటి కథలు ఏం లేవు మా దగ్గర. ఈయన ఇష్టము అని మా ఫాదర్ నన్ను అడిగిన తర్వాత నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేమే బిఫోరే మేమిద్దరం వేసేసుకొని లాస్ట్కి ఇంట్లో లైక్ సాటు సాటుగా చాటింగ్లతోటి కాల్స్తో తెలియలేదు మాది. ఓపెన్, ఏదైనా ఓపెన్. ఇష్టం పడుతున్నాడు కదా, ఇన్ని రోజులు ఆగుతావా, 5 సంవత్సరాలు అవుతుంది ఆగుతావా, నీకు ఆగితే ఓకే, లేదు మా ఇంట్లో ఒప్పుకుంటారు సంథింగ్ అంటే నీ ఇష్టం. ప్రతి ఆడపిల్ల తన లిమిట్లో తను ఉన్నారనుకోండి ఎంత లవ్ చేసుకున్నా కూడా ఆ రిలేషన్ అనేది సాగుతుంది. ఆ ఆడపిల్ల ఎప్పుడైతే ఆ లిమిట్స్ క్రాస్ అయ్యి చెలరేగి వెళ్ళిపోతారో అప్పుడు, అయినా సింపుల్గా బ్రో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏ అమ్మాయి ఏ అబ్బాయి హ్యాపీగా ఉండరు పెళ్లి చేసుకున్నా కూడా. ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ తోటి చేసుకున్నాం అనుకో ఏదైనా సరే వాళ్ళ సపోర్ట్ తోటి లైఫ్ లీడ్ అవ్వచ్చు. పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ అంటారు. పేరెంట్స్ ఫస్ట్, పేరెంట్స్ తర్వాతనే ఏదైనా. సో చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు మీరు చాలా కన్సర్ట్స్లో పాడుతూ ఉన్నారు కదా, మీకు ఏ సాంగ్ వల్ల ఎక్కువ ఈవెంట్స్ వచ్చినాయి? చాప, చాప చిన్నది చాప పెద్దది చాప. క్లెమెంట్ గారు కదా, క్లెమెంట్ అంకుల్ మొన్నే. అవును, ఆయన వెరీ గ్రేట్ సింగర్. ఆయన అసలు 7000+ సాంగ్స్ రాసి పాడిన ఆయన. ఆయన ఆయన నార్మల్గా నేను అంటే ఒక రోజు ఏమైందంటే ఈవెంట్స్లో ఒక మేల్ సింగర్ పాడలేకపోతున్నాడు. అంటే వెరీ ఆయన క్లాసికల్ మెలడీ టైప్ సింగర్ ఉండే. మనకు వచ్చిన పబ్లిక్ ఏమో మనల్ని ఫోక్ అడుగుతున్నారు. సి బ్రో, ఆర్కెస్ట్రా అనేటప్పుడు అక్కడ పెళ్లి పాటలు ఉంటాయి, సినిమా ఆర్కెస్ట్రా పాటలు ఉంటాయి. అంటే కొంచెం లైక్ ఇట్లా రంగమ్మ మంగమ్మ ఇలాంటి పాటలు, ఫోక్ బతుకమ్మ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. నేను ఇదే పాడతా ఉంటే నడవదు అక్కడ. సో ఆర్గనైజర్స్ కూడా ఏం చేస్తారంటే ఒకళ్ళు మెలడీ పాడేటోళ్ళు ఒకళ్ళు ఫోక్ పాడేటోళ్ళని పెడతారు. అచానక్ లా నేను పోయిన రోజు ఏమైందంటే ఆ రోజు ఒకటే మేల్ సింగర్ ఉన్నాడు, ఇద్దరు ఫీమేల్ సింగర్లు ఉన్నాం. ఒక ఆమె మొత్తం ప్యూర్ ఇంకా మెలడీస్ పాడుతుంది, నేను అంతో ఇంతో ఆర్కెస్ట్రా సాంగ్స్ అంటే కొంచెం మాస్ సాంగ్స్ డాన్సింగ్ నెంబర్ సాంగ్స్ పాడతానమాట. సో ఆ రోజు మేల్ సింగర్ పాడలేకపోతే నేను ఒక ఫోక్ పాడడం జరిగింది అక్కడ, మాయదారి మైసమ్మ. సో మాయదారి మైసమ్మ నుంచి స్టార్ట్ అయింది నా ఫోక్ జర్నీ. ఏది మా కోసం ఒకసారి మాయదారి మైసమ్మ సాంగ్ కావాలి. షూర్, తప్పకుండా. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం మోదామే మైసమ్మో, మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం మోదామే మైసమ్మ, ఓ మైసమ్మ 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 గబరబెట్టి గైపుగాకే మైసమ్మ జర పరేషాను జయ్యకే మైసమ్మ. ఇలా అసలు ఆ వాయిస్ లో బేస్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.